रामपूर अने ఒక ఊరిలో బిపిన్ మరియు అజయ్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళ ఇద్దరు ఆ ఊరి ఆడపిల్లల్ని ఏడిపించేవారు. ఇంకా రోజంతా జులైగా తిరిగేవారు. సరిగ్గా చెప్పావరా, ఊర్లో తిరిగి తిరిగి నాకు బోర్ కొడుతుంది. మా మామయ్యకి ఒక గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి వెళ్లి మజా చేద్దాం పద. అలా అనుకొని ఇద్దరు తినే సామాన్లు ఇంకా మద్యం కొనుక్కొని హైవే మీద బైక్ తీసుకొని బయలుదేరతారు. ఇంకా వేగంగా వెళ్ళా అజయ్. ఇంతలో గెస్ట్ హౌస్ వచ్చేసింది. ఇద్దరు బండి పార్క్ చేసి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడే ఒక పని చేసే అమ్మాయి తుడవడం కోసం హాల్లోకి వచ్చింది. అరే అజయ్, ఈ అమ్మాయి చాలా బాగుంది, ఆమెతో మజా చేయాలనుంది. అరే లేదురా బాబు, మా మామయ్యకి కానీ ఈ విషయం తెలిసిందంటే నా తోలు తీసేస్తాడు. మళ్ళీ ఎప్పుడూ ఇంకా ఈ గెస్ట్ హౌస్ లోనికి రానివ్వడు. నువ్వు బొత్తిగా పిరికివాడిలా ఉన్నావురా, నేనైతే ఈ అమ్మాయిని ఎలా అయినా పొందుతాను. అలా చెప్పి బిపిన్ ఆ పనమ్మాయి వైపు వెళ్తాడు. వద్దు అయ్య గారు, నన్నేమీ చేయొద్దు, నన్ను వదిలేయండి, నన్ను వదలండి. అలా చెప్తూనే ఆ పనమ్మాయి అనుకోకుండా ఒక దెయ్యంలా మారిపోయి ఇలా అంది. నేను పని అమ్మాయిని కాదు, నేను ఒక దయ్యాన్ని. నీలాంటి మగవాళ్ళకి బుద్ధి చెప్తూ ఉంటాను. అరే దయ్యం అక్క, మమ్మల్ని వదిలేయి, ఇందులో ఇంత కోపం చెందాల్సిన పనేముంది. కొన్ని సంవత్సరాల కిందట ఇలాగే ఇద్దరు మగవాళ్ళు ఇదే గెస్ట్ హౌస్ లో నన్ను బలవంతం చేసి తర్వాత చంపేశారు. ఇప్పుడు నేను మీ ఇద్దరిని చంపి దానికి ప్రతీకారం తీర్చుకుందామని అనుకుంటున్నాను. మమ్మల్ని వదిలే దయ్యమ్మక్క, మేము చాలా పెద్ద తప్పు చేశాం, ఇక మీదట అలాంటి తప్పు ఎప్పుడు చేయము. ఈ రోజు నుంచి మేము అందరి ఆడవాళ్ళకి భద్రత ఇంకా మర్యాద ఇస్తాము. ఇంకా నిన్ను చంపిన వాళ్ళని పోలీస్ సాయంతో పట్టుకుంటాము. సరే అయితే త్వరగా వాళ్ళిద్దరిని వెతికి నా ముందుకు తీసుకురండి, ఇక వెళ్ళండి ఇక్కడి నుంచి. ఆ విధంగా బిపిన్ ఇంకా అజయ్ అక్కడి నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకుని వెళ్లిపోయారు. భోజనం దొంగలించే దయ్యం. భవానీపురం ఊరిలో జనాలు గత సంవత్సర కాలంగా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. ఎవరో వారి భోజనం దొంగిలిస్తున్నారు. ఊరి వాళ్ళకి అసలు విషయం తెలియదు అది ఒక దెయ్యమని. రోజూ అది వాళ్ల భోజనం దొంగతనం చేసేది. పోలీసులకి దొంగతనాల గురించి ఎప్పుడైతే విషయం తెలిసిందో అప్పుడు వాళ్ళు రామ్ సింగ్ అనే ఒక ఇన్స్పెక్టర్ని ఆ ఊరికి పంపారు. మీరు ఒక్కొక్కరిగా విషయం చెప్పండి, ఇదంతా అసలు ఎలా ఎప్పుడు మొదలైందో. అరే సార్, చెప్పేదేముంది, నేను ఒకసారి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాను, అప్పుడు భోజనం గాలిలో ఎగురుకుంటూ మాయమైపోయింది. అప్పుడు మీలో ఎవరైనా భోజనం ఎత్తుకు వెళ్లేవారిని చూడలేదా? అరే సార్, చూసి ఉంటే మేము మిమ్మల్ని ఎందుకు పిలుస్తాము? రామ్ సింగ్ అది విని చాలా అవమానపడ్డాడు. అప్పుడు ఊరి వాళ్ళందరికీ ఆ భోజనం దొంగని పట్టుకుంటారని ప్రతిజ్ఞ చేశాడు. మరుసటి రోజు రామ్ సింగ్ ఊరి మధ్య చెట్టు కింద భోజనం కోసం కూర్చున్నాడు. అప్పుడే అనుకోకుండా అతని బాక్స్ గాలిలో ఎగిరింది. రామ్ సింగ్ అది చూసి చాలా కంగారు పడ్డాడు. అరే నా భోజనం డబ్బా, దాని అంతటా అదే గాలిలో ఎలా ఎగురుతుంది? అప్పుడు రామ్ సింగ్ బాక్స్ వైపు చూసి ఇలా అన్నాడు. ఎవరు నువ్వు, బాక్స్ కిందన పడే, లేదంటే నేను నిన్ను షూట్ చేస్తాను. రామ్ సింగ్ అలా అన్నాక కూడా బాక్స్ కొండల మీదుగా ఎగిరిపోతుంది. రామ్ సింగ్ దాని వెనకాతలే పరిగెత్తుకుని వెళ్తాడు. రామ్ సింగ్ కొండల వెనకాతలకి వెళ్లగానే అక్కడ అతను ఒక చిన్న చెరువును చూశాడు. ఆ చెరువు ఒడ్డునే ఆ ఊరి వాళ్ళ గిన్నెలు, ప్లేట్లు, తెపాళాలు కిందన పడి ఉన్నాయి. ఎవరున్నారు ఇక్కడ, బయటికి రండి. అప్పుడే ఒక భయంకరమైన దెయ్యం నవ్వుకుంటూ బయటికి వస్తుంది. ఎవరు నువ్వు, నువ్వు ఇలా ఊరి వాళ్ళ భోజనం ఎందుకు దొంగిలిస్తున్నావు? నేను ఊరి వాళ్ళతో నా ప్రతీకారం తీర్చుకుంటున్నాను. నేను బ్రతికి ఉండగా ఈ ఊరి వాళ్ళు నాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు. నేను అందరినీ అడిగాను, కానీ నాకు ఒక్క రొట్టె ముక్క కూడా ఎవరు ఇవ్వలేదు. అప్పుడు నేను ఆకలితో అలమటించి ఈ చెరువులో నీళ్లు తాగుతుండగా నీరసానికి ఇందులోనే పడి ములిగిపోయి చనిపోయాను. అప్పటినుంచి నా ఆత్మకి శాంతి లేదు. అలా నేను దయ్యమైపోయి తిరుగుతున్నా ఊరి వాళ్లతో ప్రతీకారం కోసం. రామ్ సింగ్ సర్పంచ్ని ఇంకా కొంతమంది ఊరి వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్తాడు. ఇంకా మొత్తం విషయమంతా చెప్తాడు. అప్పుడు ఊరి వాళ్ళందరూ ఆ దయ్యానికి క్షమించమని అడుగుతారు. మీరందరూ ఒక ప్రమాణం చేయాలి నాకు. ఈ ఊరిలో ఎప్పుడు ఎవ్వరూ కూడా ఆకలితో ఉండకూడదు. మమ్మల్ని క్షమించు, ఇప్పుడు మేము నీకు మాట ఇస్తున్నాము,
ఊరిలో ఎవ్వరినీ కూడా ఆకలితో ఉండనివ్వము. అది విని దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఊరివారికి భోజనం దొంగిలించే దెయ్యం నుంచి విముక్తి లభిస్తుంది. అత్యాస దెయ్యం. మియాపూర్ అనే గ్రామంలో ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. అది రోజు గ్రామంలోకి వచ్చి ఎవరినో ఒకరిని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయేది. ఊరి బయట ఒక దట్టమైన అడవి ఉంది. అది అక్కడే ఉండేది. అందరినీ తీసుకువెళ్ళి అక్కడే తినేది. ఊరివాళ్ళు చాలా విచారించారు. వాళ్ళు ఎలా అయినా సరే దాని నుండి విముక్తి చెందాలనుకున్నారు. అందుకే వాళ్ళు ఒక సభ ఏర్పాటు చేశారు. నిన్నది నా మేకని ఎత్తుకు వెళ్ళిపోయింది. మరి మొన్న దెయ్యం నా అమ్మమ్మని తీసుకువెళ్ళిపోయింది. మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఈ ఊర్లో ఎవరూ బతకరు. ఊరి వాళ్ళందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఆ దెయ్యంతో మాట్లాడాలనుకున్నారు. ఇంకా రోజు ఆ గ్రామంలోకి రావద్దని, ఇంకా ప్రతిరోజు ఒక్కో జంతువుని అడవికి మేమే తెస్తామని. అరే వా, ఈ రోజు ఊరి వాళ్ళు నాకు పెద్ద స్వాగతం ఏర్పాటు చేశారు. దెయ్యం గారు, మేం మీకు ఒక విన్నపం విన్నవించుకోవడానికి వచ్చాం. దయచేసి శాంతంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విన్నపమా? ఎలాంటి విన్నపం? తొందరగా చెప్పండి, నాకు చాలా ఆకలిగా ఉంది. చూసుకోండి, మళ్ళీ ఇక్కడ ఎవ్వరూ మిగలకుండా పోతారు, అందర్నీ తినేస్తానేమో. ఊరి వాళ్ళు మొత్తం విషయం దెయ్యంతో చెప్పారు. సరే అయితే, రేపటి నుంచి ప్రతిరోజు నా దగ్గరకు ఒక జీవించి ఉన్న జంతువు రావాలి. గుర్తుంచుకోండి, అతి తెలివితేటలు చూపించారో మొత్తం గ్రామంలో ఉన్న అందర్నీ తినేస్తాను. దెయ్యమలా అన్న తర్వాత ఊరి సర్పంచ్ ఒకరిని పిలిచి ఇలా అంటాడు. బాబు సునీల్, దెయ్యానికి రేపు నువ్వు భోజనం పట్టుకు వెళ్ళు. ఈ రోజు మేము శరత్ని పంపిస్తున్నాము. సునీల్ సర్పంచ్ మాట కాదనలేకపోతాడు. కానీ ఆ నిర్ణయంతో సునీల్ అస్సలు ఆనందంగా లేడు. అతను మొత్తం ఊరిని దెయ్యం నుంచి కాపాడాలని అనుకున్నాడు. రాత్రి ఇంకా పగలు మొత్తం సునీల్ చాలా ఆలోచించాడు. అప్పుడు ఒట్టి చేతులతో అడవి వైపుగా వెళ్తాడు. అతన్ని చూసి ఊరి వాళ్ళందరూ కంగారు పడ్డారు. ఎప్పుడైతే సునీల్ దెయ్యం దగ్గరికి వచ్చాడో అప్పుడు ఇలా అన్నాడు. తీసుకోండి దెయ్యం గారు, నేను మీ భోజనం పట్టుకుని తీసుకువచ్చాను. ఎక్కడుంది భోజనం? ఎక్కడా, ఎక్కడుంది? చూపించెక్కడుందో. అది చాలా పెద్ద జంతువు కాబట్టి దాన్ని ఇక్కడికి తీసుకురావడం కష్టం. అందుకే దానిని నది ఒడ్డును కట్టేసి ఉంచాను. మీరు పదండి. నది ఒడ్డున సునీల్ జంతువుని కాకుండా ఒక దెయ్యాలు పట్టుకుని బంధించే పెద్ద మాంత్రికుడిని ఉండమన్నాడు. అతను దెయ్యం అక్కడికి రాగానే దానిని ఒక సీసాలో బంధించాడు. అప్పుడు గ్రామంలో అందరూ సునీల్కి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా అతన్ని గ్రామ సర్పంచ్గా చేశారు. శాంతినగర్ అనే ఊరిలో ఒక దెయ్యం అందరినీ భయపెడుతూ ఉండేది. అది ప్రతి రెండు రోజులకి ఒకసారి ఊరిలోకి వచ్చి ఇంటి బయట తలుపు దగ్గర నించొని గట్టిగా అరిచేది. నేను లోపలికి రానా? ఎవరైతే భయపడి కంగారు పడతారో, ఇంకా ఇలా అడుగుతారో, ఎవరు తలుపు దగ్గర, అలా అడిగేవాళ్ళని ఆ దెయ్యం దానితో తీసుకుని వెళ్ళిపోయేది. అదే ఊరిలో ఆశ తన అత్త మామ ఇంకా వదినతో కలిసి ఉండేది. ఆశ అత్త వదిన ఇంటి పని మొత్తం ఆశతోనే చేయించేవారు. మరి వాళ్ళు మాత్రం విశ్రాంతి తీసుకునేవారు. అరే ఓ ఆశ, ఎక్కడ చచ్చావు నువ్వు? రోజంతా బట్టలే ఉతుకుతావా? ఇంకా భోజనం ఏమైనా పెట్టేదుందా? ఇప్పుడే వస్తా అత్తయ్య. అమ్మా, ఇది తెలుసా, నిన్న జ్యోతి వాళ్ళ బాబాయ్ తలుపు తెరిచారు. ఆ దెయ్యమతిని తీసుకువెళ్ళిపోయింది. ఏమన్నావు? దయ్యమా? భగవంతుడా, చూడమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. మరి పొరపాటును కూడా తలుపు తెరవు మాకు. ఇంకా దయ్యం మన ఇంటికి ఎప్పుడైనా వచ్చిందంటే ఆ ఆశాయే వెళ్తుంది దాంతో. ఎందుకంటే తలుపు తెరిచేది అదే కదా. వెళ్ళు, వెంటనే తలుపు మీద ఇలా రాసిరా, మేమింటి దగ్గరలేము, ఓ దయ్యమా నువ్వు రేపు రాని. ఆశ వాళ్ళ వదినకి ఆశ అంటే అస్సలు ఇష్టముండేది కాదు. అందుకే ఆమె కావాలని తలుపు మీద ఓ దయ్యమ్మా ఈరోజే రా అని రాసింది. తరువాత ఏమీ తెలియనట్టు భోజనం చేసింది. తిన్న తరువాత అందరూ పడుకుంటారు. కాని దయ్యం రాలేదు. అప్పుడు ఆశ వాళ్ళు వదిన ఇలా అనుకుంటుంది. నేనైతే దయ్యాన్ని రమ్మనే కదా రాశాను, పొద్దున్నైపో వస్తుంది, కాని దయ్యం ఇంకా రానే లేదు, వెళ్ళి చూస్తాను. సుమన్ ఎప్పుడైతే తలుపు తెరిచిందో తన ముందు భయంకరమైన దెయ్యం ఉంటుంది. దెయ్యం వెంటనే సుమన్ చేయి పట్టుకుంటుంది. సుమన్ గట్టిగా అరుస్తుంది.
కాపాడండి కాపాడండి, వదినా నన్ను రక్షించు. ఆశ పరిగెత్తుకుని వస్తుంది. ఆశ వాళ్ళ అత్త ఇంకా భర్త కూడా లెగుస్తారు. ఆశ భయపడకుండా ఆ దయ్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది. వదులు వదులు సుమన్ని వదులే. ఆశ చాలా తెలివైనది. తనకి తెలుసు దయ్యం ఒంటరిగా ఉన్నంతవరకే ఎవరినైనా తన వశంలో తెచ్చుకుంటుంది. ఇంకా సూర్యుడి మొదటి కిరణాలు పడ్డాయంటే తన శక్తులు తగ్గిపోతాయని. అందుకే దయ్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు కొంతసేపటికే సూర్యుడు ఉదయించాడు. అప్పుడు దయ్యం అరుచుకుంటూ సుమన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆశ నువ్వు బాగానే ఉన్నావు కదా? నన్ను క్షమించు వదినా, నేనే దీనంతటికీ కారణం. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు. అప్పుడు సుమన్ విషయమంతా ఇంటి వాళ్లకు చెప్తుంది. అందరూ ఆశాని బాగా మెచ్చుకుని పొగుడుతారు. ఇంకా ప్రతిరోజు తలుపు మీద ఇలా రాసి పడుకునేవారు, ఓ దయ్యమా నువ్వు రేపురా.